ఊరికైతే గవర్నమెంట్ పని కూడా లేదు ఇంకా మా ఊర గవర్నమెంట్ పని ఉంది గవర్నమెంట్ పని చేసుకుంటాం వాళ్ళ ఊరికి గవర్నమెంట్ పని లేదు ఆ ఊర గవర్నమెంట్ లా లేదు ఏం తెలుసా మనం అనుకుంటాంటే తెలుసా నీకు గవర్నమెంట్ లా లేదంటరా సాబ్ తెలుసా ఒక మనిషి దచినా రైతు బంధు రాదు పించిన రాదు ఏది రాదు అసలు గవర్నమెంట్ లా రాదు రైతు పైసలు వడై మోడీ పైసలు వడై ఏం వడయాలకు ఉంటుంది 40 మీద ఉంటుంది ఆ వయసు ఏమీ వడతలే రేపు ఊరకు రాని మమ్మల్ని ఊరు అది మా ఊరకు రాని నేను చూపిస్తా మన ఆయన దచిపోయాడు మా అన్న దచిపోయాడు మా అన్న కొడుకు దచిపోయాడు ఏడవడై ఎవరో పెద్ద మనుషులు నిలబడి 5000 రూపాయలు 10000 రూపాయలు ఇట్లా చేతులు పెట్టిపోయారు అవే చెందినాయి కానీ 10 రూపాయలు మాకు చెందలేవు ఎవరు ఇయ్యలేరు ఎవరు ఇయ్యలేరు కూడా సర్పంచ్ 10000 ఇచ్చిండు నంబర్ 5000 ఇచ్చిండు ఒకరు 5000 ఇచ్చారు అవే మా అమ్మ నాయనకు చెందినాయి కానీ మన ఆయన దశపతి కూడా రూపాయి రైతు పంత పైసలు రాలేవు ఆ ఊరే గవర్నమెంట్ లేదంటారు సాబ్ నేను ఇంకా సంగరేళ్ళు చెప్పమని చెప్తా ఆ ఊరు గవర్నమెంట్లో వాడలేదు ఊరూరు కాడ నీరుడోనికి జీతం వస్తుంది తెలుసా నీరుడు అంటాడు తెలుసా నీకు మన్నె మాస్కరాడు తెలుసా మరి ఆ ఊరు మన్నె మాస్కరాడు లేడు ఆ ఊరుకు నీరుడోలు లేడు నీరుడోలు మా అమ్మోళ్ళే వాళ్ళ మన ఆయన జీతం వస్తుంది ఆ జీతం కట్ చేసేసారు తెలుసా ఊరు మీద మళ్ళీ మన ఆయన చెరువు ఇప్పాలి చెరువు నిండితే చెరువు ఇప్పాలి మన ఆయన చనిపోయాడు మా అన్నలు చేస్తారు ఇప్పుడు వాళ్ళకి జీతం లేదు ఏం లేదు మళ్ళీ గుడికాడ చాకరీ చేయాలి మా అన్న మా అన్నలు పోయి గుడికాడ చాకరీ చేయాలి వాళ్ళకి రూపాయి ఉండదు ఆ వచ్చిన పైసలు 10 రూపాయలు వాళ్ళు లేచిన పైసలు తీసుకుంటేనే ఊరి మీద పెత్తనం చేసినాడు పెద్ద రూపాయలు చేసి మాట్లాడతాడు ఆ ఊర్రా తెలుసా ఎందుకంటే నిరుడుతనం కూడా మా అమ్మలకే ఉంది రూపాయి రాదు మా అమ్మలకు మా అన్నలు పోయి చెరువు నిండుతుంటే షెల్రా ఇట్లా మునిగి చెరువు కట్టేస్తారు అప్పుడేమో వరి మీదలు పెట్టుకోలేదు తెలుసా నీకు వరి మీదలు పెట్టడం అంటే నిరుడోనికి ఇంత పెట్టాలని అవి కూడా లేవు ఇప్పుడు ఊరి మీద ఆ ఊరు గవర్నమెంట్లోనే లేదు అసలు లేదు బొమ్మనుకుంటా ఆ సుల్తాన్పురం కిందికి వస్తుంది అమీన్పూర్ మండలికి వస్తుంది అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరో నాకైతే తెలియదు మా ఊరికి మంచిగా ఉంది మాది అక్కడ దళితవాద దగ్గర మా ఊరు ఇక్కడ కాదు వాళ్ళ ఊరు అడుగుతున్న వాళ్ళు తడబాటు పడుతున్నారు కాబట్టి నేను చెప్పిన వాళ్ళ ఊళ్ళో ఏది లేదు ఎంత వయసు పోరాడు చచ్చిపోయినా కానీ కొన్ని ఇన్సూరెన్స్లు అని ఉంటాయి కొన్ని రైతు బంధు అని ఉంటుంది ఓ గుంట పైసలు ఉంటాయి 5 లక్షలు పడతాయి ఆ ఊరికి ఏది లేవు ఏవి రావు మా ఊరి కాడ మా అత్తగారు కూడా పట్టించుకుంటాడు వీళ్ళకి తెలుసు ఉన్న బాధ చెప్తే తెల్లారది పోదు మీకు అది చాలా ఉంది చెప్పాలంటే కానీ వద్దు ఎందుకు వాళ్ళకి మా ఇట్లా చెప్పారు వాళ్ళు ఇట్లనే ఇట్లా చెప్పారు అంటావా అని వాళ్ళకి మనసులో పడిపోతుంది తెలుసా నీకు నలుగురు నోని చూడాలి లేనోని చూడాలి వాళ్ళ నోరు కాదా అనేది కరెంటు ఉచితం అని చెప్పిన వెస్సీలకు నోరు కాదా అనేది ఇప్పుడు కరెంట్ బిల్లు 2 రోజులు ఏ లేటు కట్టలేమనుకో రేపటి వరకు కరెంట్ కట్టు నీ నోరు కాదా మోరా నువ్వు కరెంట్ బిల్లు నీకు ఉచితం ఇస్తానో ఎస్సీలకు ఉచితం ఇవ్వాలి నువ్వు ఇవ్వాలనా వద్దా నువ్వు 2 రోజులు లేటు కట్టినావు కరెంట్ కట్ చేసి పోతాడు మరి ఎట్లా ఎట్లా లెక్క చెప్పు ఎవరిని ఇవ్వాలి కంప్లైంట్ ఏ హిసాబు వచ్చిండు ఎస్పీ సాబ్ వచ్చిండు ఏ హిసాబు వచ్చిండు కట్ చేస్తాడంట అని ఇట్లా వస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరు చెప్పు మనం తీసుకోవాలి అర్థమైందా ఎవరు కట్టియరు కేసీఆర్ మా బాధలు చూస్తున్నా అమ్మ ఏ ఆయన ఎన్నో తంత మీద ఉన్నాడు తెలుసా కేసీఆర్ 10వ తంత మీద ఉన్నాడు ఆయన ఇంట్లో చూసే ఇప్పుడు మాట్లాడతాడు ఆయన మా ఆపద వచ్చిందా మాకు వచ్చి మాట్లాడతాడా మాకు ఏమైనా ఫోన్ చేసి మాట్లాడతాడా కేసీఆర్ మా బాధ ఆయనకు చెప్పుకోనికి ఆయన చేతి కింద ఉన్నందుకు మాట్లాడానికి ఛాన్స్ ఇయ్యరు ఏడుకో మీటింగ్ల కాడికి వచ్చాడంటే కేసీఆర్ వచ్చిన్నాడు అని చూడనీకపోతే చూడనిస్తారా నువ్వే చాలు దరు 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 పక్క దరు పక్క దరు పక్క దరు అంటావు ఆయన పోయి మా సమస్య చెప్పుకున్నట్టు ఉంటుందా మీటింగ్ల కానీ పిలుస్తారు బాగానే 2 రూపాయలు 3 రూపాయల చేతిలో పెడతారు పంపిస్తారు 1000 తింటాడు తింటేనే ఉంటాడు మంచిగా ఆ మీటింగ్ తొలకపోతే ముంగటకి ఎన్ని పైసలు ఎన్ని ఇస్తాడు చెప్పు నువ్వు చెప్పు నేను చెప్తా ఎన్ని పైసలు ఇస్తే తొలకపోతాడు ఒక లేడీస్ని తొలకపోవాలంటే నీకు తెలియదా నేను పోయిన మీటింగ్లకు 200 300 చేతిలో పెట్టి వెళ్ళిపోంటాడు 4 వాటర్ ప్యాకెట్లు పడేస్తాడు ఇంత పులిగరన్నం పడేస్తాడు పో అని చెప్తాడు మరి ఆ ఎన్ని తింటాడు తెలుసా నీకు ఎన్ని తింటాడు ఆంబులెన్స్ ఖర్చు అంటే అది ఏమది డిసిఎం ఖర్చు అంటాడు టాటా సుమోల ఖర్చు అంటాడు పెట్రోల్ కోసుకున్నాం అంటాడు వాళ్ళకి తినబెట్టినామా ఎన్ని ఎంత డబ్బులు తింటాడు తెలుసా మరి అదే డబ్బులు పేదానికి అందితే ఎట్లుంటుంది వానికి వాని బాధ కూడా కొంచెం సాల్వ్ అవుతుందా కదా మరి చెప్పుకొని ఇస్తారా నాకు కేసీఆర్ ఆమె ఎవరు వైఎస్ రాజశేఖర్ బిడ్డ వచ్చింది నరసాపురం ఆమె వస్తుంటే ఇట్లా దొబ్బుతురు మమ్మల్ని ఇట్లా మళ్ళీ మీటింగ్ తీసుకుపోయారు బాగానే ఉంది మేమన్నా చెప్పుకుంటాం మా పెద్ద మనిషి కదా ఏమైనా చెప్పుకుంటాం పోయి దొరకు 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 ఆమెకు రాకొద్దా అంటే ఆమె ఎమ్మెల్యే బిడ్డ కావచ్చు అని మనం ఓటేస్తేనే కదా ఎమ్మెల్యే అయింది పుట్టిగా అయితే ఎమ్మెల్యే కాలేదు కదా మనం ఓటేసే పట్టుకనే ఆమె ఎమ్మెల్యే అయింది ఆమె మన ఇళ్ళకి మనిషే మనం తిన్న తిండి తింటుంది లేకపోతే ఇంకా మంచి సన్న బియ్యం తింటుంది మేము దొడ్డు బియ్యం తింటున్నాం అంతేగా ఆమె కొంచెం ఆమె కొంచెం మంచి చీర కడుతున్నాం మనం 200 చీర కడతాం 1000 రూపాయల చీర కడుతున్నాం ఆమె మన లేక మనిషే కదా మరి మన బాధలు ఆమెకు చెప్పుకోవాలంటే ఆమెకు సందేయాలి కదా దరుగురు 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 వచ్చింది ఎమ్మెల్యే బిడ్డ దరుగురు మరి ఏం చెప్తావు నీకు చెప్తే నువ్వు తీరుస్తావా ఇప్పుడు నా బాధ హాస్పిటల్ అంత బిల్లు కట్టాలి ఇప్పుడు నా బాధ తీర్చి ఇప్పుడు ఇప్పుడు మా అక్క సావు బతుకులు ఉంది అదేదో ప్రైవేట్ స్కూల్లో వేసుకునే పట్టుకే ఏసఐ కార్డు ఇచ్చే పట్టుక కార్డు మీద తీసుకొచ్చినాం ఏసఐ కార్డు మీద తీసుకొచ్చినాం ఎవరు తీరుస్తారా మా ఎవరు బాధ ఎవరు తీరు అన్నకు తమ్ముడే అవుతాడు తమ్మునికి అన్న అవుతాడు ఎవరు తీరుస్తాడు ఏమన్నా మేము కేసీఆర్ కుట్టినాం తిరువనికి ఆయన ఎన్నో చెప్తాడు మస్తు చెప్తాడు
ఆయన చేతికి మన చేతికి రావాలంటే కష్టం అదే పూర్గుడిచలాలు ఉండి అదే ఇండ్లల్లో ఉండి అవి ఇప్పుడు పనిచేస్తలేవు అవి ఎప్పుడో చెప్పిండు అవి మళ్ళీ ఇన్వాల్వ్ చేయాలంటారు మళ్ళీ ఇన్వాల్వ్ చేయాలంటారు అవన్నీ సదుకరాలకు ఏం తెలుస్తాయి ఏమైనా వేస్ట్ చెప్పి వేస్ట్ అవి రాపిచ్చుకొని కూడా వేస్ట్ ప్రస్తానకైతే పర్వాలేదు అంటే ఏం డెవలప్ చేసిండు ఏమండి అది డెవలప్ అనేది జరుగుతూనే ఉంటుంటుంది అయితే కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి అది సరిదిద్దుకోవాలి ఇప్పుడు మొన్న లీకేజ్ వచ్చింది కదా ప్రశ్న పత్రాలు లీకేజ్ అట్లాంటివి కొద్దిగా రోడ్లు అవి బాగలేదు కొన్ని ఏరియాల్లో అవి కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పార్టీ గొడవలతో సరిపోతుంది కానీ ఇంక వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు ఇంకా కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి కేటీఆర్ వరకు అయితే పర్లేదు తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది కదా 9 సంవత్సరాలలో ఏం చేసిండు డెవలప్మెంట్ పర్లేదు జరుగుతుంది కానీ ఇంకా కొన్ని రోడ్లు కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో తక్కువ ఉంటుంది అభివృద్ధి తక్కువ ఉంటుంది అది కొద్దిగా మూవ్ అవుతాను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు మరి చేసిందా తెలియదు ఇక్కడ ముందర ఇక్కడ అవ్వాలి కదా ఇది బాగా డెవలప్ అయిన తర్వాత అప్పుడు చూసుకోవాలి ఇది డెవలప్ అవ్వకుండా మళ్ళీ సెంట్రల్ వైపు ఇక్కడ ఫుల్గా మూవ్మెంట్ అయితే ఇక్కడ డెవలప్ అయితే అప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతుంది ఇది వదిలేసి అట్లా ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఏం చేస్తాడు ఆయన కేటీఆర్ అయితే పర్లేదు ఆయన అడ్మినిస్ట్రేషన్ పర్లేదు కొద్దిగా బీజేపీ కొద్ది అంటే అది 3 పార్టీలు అంటే ఇప్పుడు 33% వచ్చిందని చెప్పలేం కదా ఏదొస్తుంది అది చెప్పలేము ఇప్పుడు ఎలక్షన్ టైంకి కానీ అది కొద్దిగా బయటపడుతుంది కొద్దిగా ఇదివరకు టౌన్లోనే ఉండేది ఇప్పుడు పల్లెల్లో కూడా కొద్దిగా మూమెంట్ బాగుంది బీజేపీ బీజేపీ వస్తే మత రాజకీయాలు లేపుతుంది అనేసి ఒక టాక్ ఉంది అది నిజమే